దేశంలో కరోనా మరణాల రేటు క్రమంగా తగ్గుతోందని ప్రస్తుతం దేశంలో కరోనా మరణాల రేటు రెండు పాయింట్ ఒకటి ఎనిమిది శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్దన్ తెలిపారు కరోనా సోకి మరణించిన బొగ్గు గని కార్మికులకు పదిహేను లక్షల రూపాయల పరిహారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని అనుబంధ సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ నాయకులు తెలిపారు రాష్ట్రంలో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకొచ్చిన వారికి ఐదు వేల రూపాయల వంతున ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు దేశంలో కరోనా మరణాల రేటు క్రమంగా తగ్గుతోందని ప్రస్తుతం దేశంలో కరోనా మరణాల రేటు రెండు పాయింట్ ఒకటి ఎనిమిది శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్దన్ తెలిపారు కోవిడ్ పంతొమ్మిదిపై ఏర్పాటైన మంత్రుల బృంద సమావేశంలో ఆయన పరిస్థితి వివరించారు దేశంలో కరోనా వైరస్ నుంచి పది లక్షల మందికి పైగా కోలుకున్నారని రికవరీ శాతం అరవై నాలుగు పాయింట్ నాలుగు శాతంగా ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు భారత్ ఒక మైలురాయిని అధిగమించిందన్నారు కేవలం ముప్పై మూడు పాయింట్ రెండు ఏడు శాతం మంది మాత్రమే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని చెప్పారు దేశంలో మరణాల రేటు రెండు ఎనిమిది శాతం మాత్రమేనని అన్నారు ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో సున్నా పాయింట్ రెండు ఎనిమిది శాతం మంది మాత్రమే వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారని ఒకటి పాయింట్ ఆరు ఒకటి శాతం మంది బాధితులకు మాత్రమే ఐసీయూ సేవలు అవసరమవుతున్నాయని రెండు పాయింట్ మూడు రెండు శాతం మందికి ఆక్సిజన్ అవసరమవుతుందన్నారు దేశవ్యాప్తంగా పదమూడు వందల ముప్పై ఒక్క కేంద్రాల్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని గత ఇరవై నాలుగు గంటల్లో రికార్డు స్థాయిలో ఆరు లక్షల నలభై రెండు వేల పరీక్షలు చేసినట్లు తెలిపారు దీంతో మొత్తం కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు కోటి ఎనభై ఎనిమిది లక్షలు దాటినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు కరోనా సోకి మరణించిన బొగ్గు గని కార్మికులకు పదిహేను లక్షల రూపాయల పరిహారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని బిఎంఎస్ అనుబంధ సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు కెంగర్ల మల్లయ్య తెలిపారు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ మేరకు ప్రకటన చేశారని ఆయన కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు కార్మికుల కుటుంబానికి పదిహేను లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయమన్నారు సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా ఈ నిర్ణయం వర్తిస్తుందని వారు తెలిపారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం సింగరేణి యాజమాన్యం కూడా మరో పదిహేను లక్షల రూపాయలు కార్మికుని కుటుంబానికి చెల్లించాలని వారు డిమాండ్ చేశారు రాష్ట ప్రభుత్వం కూడా ముప్పై లక్షల రూపాయల వంతున చెల్లించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని బిఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు రాష్ట్రంలో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు రాష్ట్రంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉత్పన్నమైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్ నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని మమతా హాస్పిటల్లో ఆర్పీసీఆర్ ల్యాబ్ను శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి మంత్రి ఈటల ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వైరస్కు స్వతహాగా మనిషి ప్రాణం తీసే శక్తి లేదని మనం నిర్లక్ష్యంగా ఉంటేనే వైరస్ ప్రమాదకరంగా మారుతుందన్నారు రాష్ట్రంలో మరణాల రేటు అతి తక్కువగా ఉందన్నారు రాష్ట్రంలో కరోనా సోకిన వారిలో ఎనభై ఒక్క శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేవని పద్నాలుగు శాతం మందిలో మాత్రమే లక్షణాలు కనిపిస్తున్నాయని ఇటల వివరించారు కాగా రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది గురువారం ఇరవై ఒక్క వేల మూడు వందల ఎనభై పరీక్షలు నిర్వహించగా మొత్తం టెస్టుల సంఖ్య నాలుగు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల ఎనభైకి చేరినట్లు నిన్న వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటన్లో పేర్కొంది రాష్ట్రంలో కరోనా బాధితుల రికవరీ రేటు డెబ్బై రెండు పాయింట్ మూడు శాతం ఉన్నట్లు తెలిపింది ప్లాస్మా దానం చేసేందుకు ముందుకొచ్చిన వారికి ఐదు వేల రూపాయల వంతున ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు కోవిడ్ బాధితుల్ని కాపాడాలంటే ప్లాస్మా థెరపీ ముఖ్యమని కరోనాను జయించిన ప్రతి ఒక్కరూ ప్లాస్మా దానానికి ముందుకు రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కోవిడ్ కట్టడి ఆస్పత్రుల్లో వైద్యం మొదలైన అంశాలపై అధికారులతో సమీక్షించారు ప్లాస్మా థెరపీపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు ఆసుపత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి ఉండరాదని సూచించారు ఎవరికైనా బెడ్ అందుబాటులో లేదంటే సమీపంలోని ఆసుపత్రిలో బెడ్ కేటాయించేలా అక్కడి నుంచి ఏర్పాట్లు చేయాలన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్లోని వివిధ ఆసుపత్రులను దర్ సందర్శిస్తున్నారు ముందుగా గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రికి చేరుకున్న కేంద్ర మంత్రి ఆసుపత్రులు అందుతున్న వైద్యం వసతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎర్రగడ్డలో ఆయుర్వేద ఆస్పత్రిని ఆ తర్వాత గాంధీ ఆస్పత్రిని మంత్రి అధికారులతో కలిసి సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలిస్తారు అనంతరం కరోనా బాధితులు వైద్య సిబ్బందితో కిషన్ రెడ్డి మాట్లాడనున్నారు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది రాష్ట వైద్య ఆరోగ్య శాఖ నిన్న ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం అంతకుముందు ఒక్కరోజే రాష్టంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇందులో ఒక జీహెచ్ఎంసీలోనే ఐదు వందల ఎనభై ఆరు కేసులు నమోదు అయ్యాయి మేడ్చల్ మల్కాజ్గిరిలో రెండు వందల ఏడు రంగారెడ్డిలో రెండు వందల ఐదు వరంగల్ అర్బన్లో నూట ఇరవై మూడు కరీంనగర్లో నూట పదహారు సంగారెడ్డిలో నూట ఎనిమిది మహబూబ్నగర్లో అరవై ఒకటి కామారెడ్డిలో నలభై ఆరు మెదక్లో నలభై ఐదు ఖమ్మంలో నలభై ఒకటి మహబూబాబాద్లో ముప్పై ఏడు నల్గొండల ముప్పై ఆరు మంచిర్యాల ముప్పై ఐదు జోగులాంబ గద్వాలలు ముప్పై రెండు నాగర్ కర్నూలు వరంగల్ రూరల్లో ముప్పై చొప్పున భద్రాద్రి కొత్తగూడెంలో ఇరవై తొమ్మిది ములుగులో ఇరవై ఏడు పెద్దపల్లిలో ఇరవై ఆరు రాజన్న సిరిసిల్లలో ఇరవై మూడు జనగామలో ఇరవై ఒకటి సిద్దిపేటలో ఇరవై నిజామాబాద్లో పంతొమ్మిది వనపర్తిలో పద్దెనిమిది ఆదిలాబాద్లో పదహారు యాదాద్రి భువనగిరిలో పన్నెండు నిర్మల్ లో తొమ్మిది జగిత్యాలలో ఏడు సూర్యాపేటలో ఆరు వికారాబాద్లో ఐదు జయశంకర్ భూపాలపల్లి నారాయణపేటలో నాలుగు చొప్పున కొమరంభీం అసిఫాబాద్ లో రెండు కేసులు వెలుగు చూశాయి కరోనాకు తోడు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా పద్నాలుగు మంది మరణించగా మొత్తం మృతుల సంఖ్య ఐదు వందల పంతొమ్మిదికి చేరుకుంది ఎనిమిది వందల పదహారు మంది డిశ్చార్జీ కాగా ఇప్పటి వరకు మొత్తం అయ్యారు అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఈ నెల ముప్పై ఒకటి ఉన్న నిషేధాన్ని ఆగస్టు ముప్పై ఒకటి వరకు పొడిగించారు ఈ మేరకు విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ ఒక ప్రకటన విడుదల చేసింది కేవలం ప్రయాణికుల విమానాలకు మాత్రమే ఈ నిషేధం వర్తిస్తుంది సరుకు రవాణా విమానాలకు డీజీసీఏ అనుమతించిన విమానాలపై నిషేధం ఉండబోదని పేర్కొంది కరోనా నేపథ్యంలో దేశంలో మార్చి నుంచి విదేశీ విమానయాన సర్వీసులపై నిషేధం అమలవుతున్న సంగతి తెలిసిందే కోవిడ్ చికిత్స పేరిట భారీగా వసూళ్లకు పాల్పడుతున్న కార్పొరేట్ ఆసుపత్రులను నియంత్రించాలని సిపిఐ రాష్ట కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేటు దావాఖానాలపై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు అదేవిధంగా ఉస్మానియా ఆసుపత్రిలో నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో ఔట్ సోర్సింగ్ నర్సులు ఆందోళన చేస్తున్నారని ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకోవాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు కరోనా రోగులకు ప్లాస్మా దానం చేసి ప్రాణదాతలుగా నిలుస్తున్న వారిని సైబరాబాద్ పోలీసులు సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తన కార్యాలయంలో సినీ కథానాయకుడు విజయ్ దేవరకొండతో కలిసి ప్లాస్మా యోధులు పోస్టర్ను ఆవిష్కరించారు ఎలాంటి అపోహలు లేకుండా ప్లాస్మా దానం చేయండి పిలుపునిచ్చారు దర్శకుడు రాజమౌళి కూడా ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వస్తున్నారు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు కరోనాను జయించిన వారు ప్లాస్మా దానం చేయడానికి ముందుకొస్తారని ఆశిస్తున్నాను అని విజయ్ దేవరకొండ చెప్పారు మాస్క్ ధరించకుండా రోడ్లపైకి వస్తే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని మహబూబాబాద్ కలెక్టర్ గౌతమ్ నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు ప్రధాన కూడళ్లు ప్రభుత్వ కార్యాలయాలు దవాఖానాలు వ్యాపార సంస్థలు హోటళ్ల వద్ద మాస్క్ ధరించకుండా ఉన్న వారికి తప్పనిసరిగా జరిమానా విధించాలన్నారు ఆంధ్రప్రదేశ్లోని పర్యాటక ప్రాంతాల్లో మరో వారం రోజుల్లో పర్యాటకులను అనుమతిస్తామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రకటించారు అమరావతి సచివాలయంలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులను అనుమతించడంతో పాటు ఆగస్టు పదిహేను నుంచి బోట్లు తిరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు సమాప్తం